Hello viewers, welcome back to our channel. Friends, iroju manam saree loni fabric ni base chesukoni beads tho andanga saree ki kuchulu ela veskovala chuddamandi. Manaku intlo ilanti chinna chinna cups available untayi kada, manaku enta size kavante anta size ila round ga mark chesama, round ga ila mark chesesukovali. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనము. ఇక్కడ మనం డబల్ కలర్స్ యూజ్ చేస్తున్నాము కాబట్టి ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా మనం అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా టూ సైజెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం శారీకి ఇలా 3 ఇంచెస్ లాగా మార్క్ చేసి పెట్టుకోవాలి. మన కుచ్చులు ఇంకొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటే 2 ఇంచెస్ లాగా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా పెద్దది కింద పెట్టేసుకోవాలి, చిన్నది పైన పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్నాము. Thank you.
ఇలా అన్నిటినీ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చీరలోని ఫ్యాబ్రిక్ని బేస్ట్ చేసుకొని బీస్ట్ని ఉపయోగించి 5 రూపాయలతో 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూసాం కదండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.